అమ్మాయిని చంపేస్తావు నువ్వు? ఆయన వదిలేస్తే ఇంకా మావలుగా ఉండదు. ఆ కాదండి, వీళ్ళకేమో ఎనర్జీ పెరిగిపోతుంది మనం అలా వేస్తూ ఉంటే. మళ్ళీ ఏమైపోతుందో ఎనర్జీ పెరగడం కాదు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చారు లోపలికి, ఇప్పుడు ఎంత మంది వచ్చారో కూడా తెలియట్లే. సూపర్ అసలు. అబ్బా అబ్బా, షేప్ చూసారు ఎంత కరెక్ట్ గా చెప్పాడు. లాస్ట్ సీనియర్ ఎలిజిబిలిటీ బ్లాచ్లర్ అన్నమాట. ఓకే అయితే సూపర్. यूट्यूब नटराज ईवेंट्स अनि सर्च चेस्ते ఈ స్టేజ్ వీడియోస్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ చేసిన ఈవెంట్స్ అన్ని వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉంటాయి. ట్రై చేసి మాకోసమే క్యామ్ అక్కడ ఫ్రంట్ ఒక మనిషి అక్కడ ఉన్నా మాకోసమే కాదు మీకోసం అది. దయచేసి మీరు ఎవరు వీడియోస్ తీయాల్సిందిగా వీడియోస్ తీయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తగ్గిపోయి ఆయన చెప్పవా కొంచెం ఆ గొంత పోయేలా ఉంది కీర్తి కీర్తి అని చెప్పి. ఆ కీర్తి ఎవరా కనుక ఫస్ట్? అలా కాదండి, మీరు కీర్తి సురేష్ లా ఉన్నారు అని ఏమన్నా కీర్తి అని పిలుస్తున్నారు. అక్కడ ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కూడా మరి నువ్వు వేస్తావేగా ఇంత గట్టిగా వేయకు. ఓకే సూపర్. మరొకసారి మా కింద చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి కోసం వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్. బైట్ ఉండాలి, బైట్ నుంచి ఎంజాయ్ చేయండి, బైట్ డాన్స్ చేసుకోండి, లోపల రావద్దు ప్లీజ్. దయచేసి ఇట్ సైడ్ కూడా కొంచెం వెనక్కి తిరగాలి. కాదు మేడం, ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? కీర్తి అని ఇటు పెడుతున్నా నాకు పెడుతున్నాడు, మళ్ళీ మిమ్మల్ని కీర్తి అండి. ఏమైంది ముద్ర? అది అది ముద్రట ఇంకా నేను చూడకపోతే ఎటంటే అది పెడుతూనే ఉంది. ఓకే సూపర్. నెక్స్ట్ మీ అందరి కోసం వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్. హనీ గారు ఎప్పుడో స్టార్టింగ్ అంటవా మా అని మా వాళ్ళని ఉర్రెక్కి తెచ్చేస్తారు, మళ్ళీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పొచ్చు కదా డైరెక్ట్, నువ్వు ఏ తల్లి ఇప్పుడు దాకా వేయలేదు అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. మరి అంత ప్రేమగా ఎందుకు మాకు చెప్పండి? మీ అందరి కోసం ఇంకొక చక్కటి వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. హనీ గారు వచ్చేసరికి ఒక్కసారి గట్టిగా చెప్పండి, షోర్ గా లవ్ యు ఎవరీవన్. ఆడవాళ్ళు దోమలన్నా చచ్చిపోతే బంగారు తల్లిలారా, గట్టిగా కొట్టారు పట్ట పట్ట మంచిగా దెబ్బ దెబ్బకి మూడు నాలుగు దోమలు చచ్చిపోవాలి. చూడండి ఇట్లా తిరుగుతున్నాయి చూడండి పురుగులు అన్ని.